నమస్కారం అండి, నేను మీ అగ్నేష్ మిత్రాజ్. ప్రతిరోజు కూడా మన భవిష్యత్తు నెల బంగారు బట్టలు నడుపుకోవాలి, మన భవిష్యత్ గురించి చిన్న చిన్న వీడియోస్ తెలుసుకుంటాం కదా. అయితే ప్రతిరోజు ఏంటంటే తాంత్రిక వస్తువుల ప్రస్తావన అని నేను చెప్పడం తేయటం జరుగుతుంది. ఎందుకు అంటే తాంత్రిక వస్తువులు వన్ టైం ఇన్వెస్ట్మెంట్, మనం ఇంట్లో కానీ స్థాపన, రెడ్ బాక్స్, పిల్లిమాయ, జనధన ఆకర్షణ కిట్టు, ఇలా ఎన్నో వస్తువులు ఉన్నాయి. అవి స్థాపన చేసుకోవడం ద్వారా చాలా అద్భుతంగా ఉంటుంది, డెవలప్మెంట్ అనేది మీకే కనపడుతుంది. సో ఇక్కడ ఏంటంటే, ఎవరైతే మొన్నటి నుంచి నేను కూడా చెప్పాను, 5 పరిహారాలు ప్రతి ఒక్కళ్ళకి ఎవరైతే పిలిమాయ తీసుకుంటున్నారో, లేదంటే టోటల్ సెట్ పిలిమాయ, జనధన ఆకర్షణ కిట్టు, సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం ఇట్లా మొత్తం తీసుకున్న వాళ్ళకి ఒక 5 అద్భుతమైన పరిహారాలు నేను చెప్తున్నాను. వాళ్ళ నుంచి ఎంత బ్రహ్మాండమైన స్పందన నాకు వస్తుంది అంటే, సార్ మేము 5 పరిహారాలలో 2 పరిహారాలు చేసాం సార్, నాకు అసలు మేము ఆశ్చర్యపోయాము అని చెప్పి ఎంతోమంది నాకు వాట్సాప్లో కానివ్వండి, వాయిస్ మెసేజెస్ కానివ్వండి, మెసేజెస్లో అసలు చూసి నాకే ఎంతో సంతోషంగా అనిపించింది. సో మీకు కూడా ఎవరైతే ఇప్పుడు బుక్ చేస్తున్నారో, వాళ్ళకి ఒక 5 అద్భుతమైన పరిహారాలు. మన జీవితంలో ఎప్పటికీ మీకు సమస్యలు వచ్చినా ఈ 5 పరిహారాలతోటి మనం బయటపడవచ్చు. జీవితాంతం ఒక్కటే, ఈ వస్తువులు మీరు ఇంట్లో పెట్టుకొని ఆ నెగిటివ్ ఎనర్జీని తీసేసుకొని పరిహారాలు చేశారంటే తప్పకుండా లైఫ్ టైం మనకి ఏ సమస్య ఉండదు. ఆరోగ్య సమస్య, ఆర్థిక సమస్యలని ఈ 5 పరిహారాలలో ఒక్క పరిహారం, 2 పరిహారాలు చేసే ఎన్ని కుటుంబాలు నాకు ఇప్పటికీ లాస్ట్ 1 మంత్ నుంచి చెప్తున్నారో చాలా సంతోషంగా అనిపిస్తుంది. సో మీరు కూడా ఇవాళే పిలిమాయ కానివ్వండి, టోటల్ కిట్ బుక్ చేసుకోండి, 5 పరిహారాలు చేయండి, తప్పకుండా మీ జీవితం కూడా బంగారు బాటలో నడుస్తుంది. పిలిమాయ కానివ్వండి లేదా టోటల్ పిలిమాయ, జనధన ఆకర్షణ కిట్ సెట్ మొత్తం తీసుకున్న వాళ్ళకి ఒక 5 పరిహారాలు నేను చెప్తానన్నాను. అంటే ఎలాంటి పరిహారాలు చెప్తారు గురుగారు అని చెప్పి చాలామంది కన్ఫ్యూజన్ ఉంది. ఈ ప్రక్రియలు ఏంటంటే ఇప్పటి వరకు కూడా మనం ఏ ప్రేక్షకులకి చెప్పింది కాదు, చాలా రేర్ తాంత్రిక పరిహారాలు ఇవి. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఒక గుడ్డుతోటి, ఈ గుడ్డుతోటి మీ అదృష్టాన్ని ఎలా మనం మళ్ళీ జాగృతం చేసుకోవచ్చు, అంటే మనం మనకున్న దురదృష్టాన్ని మొత్తం ఎలా దూరం చేసుకోవచ్చు ఒక గుడ్డుతోటి, ఇది ఒక పరిహారం ఉంటుంది. ఇక్కడ మీకు కనపడుతుంది కదా మినప్పప్పు, ఒక మినప్పప్పు పెరుగుతోటి ఎలాంటి పరిహారం చేస్తే మనం తలపెట్టిన ఏ కార్యంలో కానీ ఎంత పెద్దోడు ఆటంకం తేవాలన్నా కానీ తేలేడు. ఇది 2వ పరిహారం. ఒక నిమ్మకాయ ఒక సూదితోటి మన వ్యాపారాన్ని ఎంత అభివృద్ధి స్థానానికి మనం తీసుకెళ్ళొచ్చో దీంతో ఒక పరిహారం ఉంటుంది. ఇక్కడ మీకు కనపడుతుంది కదా జాజికాయ, ఒక 5 జాజికాయలతోటి మన వ్యాపారాన్ని, మనం ఇంట్లో వ్యాపారం ఉన్నా మనకు ఎలాంటి బిజినెస్లో ఆటంకాలు వచ్చినా, కొత్త వ్యాపారం నడవట్లేదు గురుగారు అనుకున్నా, జాజికాయలతో చేయటం ద్వారా ఆ వ్యాపారం కూడా మనం అనుకున్న దానికన్నా 2 ఇంతలు ఇంకా బ్రహ్మాండంగా సాగుతుంది. అలాగే ఎలాంటి గ్రహ దోషాలు ఉన్నా ఏమున్నా సరే కానీ ఈ ఆల్కహాల్, జస్ట్ ఈ లిక్కర్ తోటి కూడా మీ సర్వదరిద్రాలని కూడా ఈ లిక్కర్ తోటి పోగొట్టచ్చు. కాబట్టి ఇలాంటి చాలా రేర్ రెమెడీస్ ఎవరైతే మనకి ఇప్పుడు బుక్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, అంటే పిలిమాయ కావచ్చు, కిట్ కావచ్చు, యంత్రం కావచ్చు, 3 తీసుకున్న వాళ్ళు, లేదు పిల్లిమాయ ఒక్కటి తీసుకున్న వాళ్ళకైనా నేను ఈ పరిహారాలు అనేది వాయిస్ రూపంలో పంపిస్తాను, ఎలా చేసుకోవాలి ఏంటిది అనేది. దాని ప్రకారంగా వాళ్ళు చేసుకున్నట్టయితే తప్పకుండా ఇప్పటిదాకా నేను ఈ పరిహారాలు ఎవరికైతే చెప్పానో వాళ్ళు 100% సక్సెస్ చూశారు. ఇది నా ఛాలెంజ్, కంపల్సరీ వాళ్ళు చేసి చూడండి పూర్తి భక్తి శ్రద్ధతోటి. ఈ 5 పరిహారాలలో నాకు తెలిసి మీకు 2 పరిహారాలతోటే సర్వదరిద్రాలు వదిలిపోతాయి. కానీ 5 పరిహారాలు చేసుకుంటూ జీవితాంతం మనం చేసుకుంటున్నామంటే ఎక్కడ కానీ మనం లైఫ్లో ఫెయిల్యూర్ అనేది చూడటమే ఉండదు. ఇప్పుడు మొన్నటి నుంచి కూడా మనము సంఖ్యా శాస్త్ర ప్రకారంగా ఏ సంఖ్యకి మిత్రుడో శత్రువో తెలుసుకొని 2021 ఎలా ఉండబోతుంది, వాళ్ళకి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం పరిహారాలు చేయాలో నేను చెప్తున్నాను. ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి స్పందన అనేది ఉంది. ఎందుకంటే నేను రాశిఫలాలు చెప్పట్లేదు, గోచారము, జాతకం, రాశిఫలాలు ఎలా ఉన్నా మనం చెప్పే రెమెడీ చేసి చూడండి. ఎందుకంటే నా దగ్గర వచ్చే క్లయింట్లకు నేను చెప్తాను, రాశిఫలాలు కొన్ని ఉంటాయి 15-20% ఎఫెక్ట్ ఉంటుంది, 80% నీ జాతకంలో ఉన్నదే జరుగుతుంది, గోచారం అనేది ఒక 15-20% ఉంటుంది తప్ప లైఫ్లో అది ఎంత పెద్ద ఎఫెక్ట్ ఉండదు. కాకపోతే ఈ తాంత్రిక పరిహారాలు కూడా చేసుకుంటూ ఈ సంఖ్యాశాస్త్రాన్ని మనం కన్సిడర్ చేసుకుంటూ, అంటే మన దీన్ని కూడా పాటించుకుంటూ వెళ్ళామంటే డెవలప్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది. సో ఈరోజు మనం తెలుసుకోబోయే సంఖ్య 9, 18, 27. 18 అనగానే ఇక్కడ రక్తం కారుతున్న చంద్రుడు ఏదో నెంబర్ చెప్తాడు దీనికి, కానీ అలాంటి ఏ నెంబర్స్ ఉండవండి. 18 నెంబర్ అంటేనే సచిన్, ఒక సచిన్ కావచ్చు, ఒక ఏఆర్ రెహమాన్ కావచ్చు, రెహమాన్ అంటేనే 18, సచిన్ అంటేనే 18, విరాట్ అంటే 18, ఇలా ఉన్నారండి. ఎవరికి ఏ సంఖ్య సెట్ చేయాలి, ఒక స్పోర్ట్స్ మ్యాన్కి ఎలాంటి సంఖ్య ఉంటే బాగుంటుంది, 6 అక్షరాల్లో సచిన్కి వచ్చింది, విరాట్కి 5 అక్షరాల్లో 18 వచ్చింది, రెహమాన్ సార్ అన్నది 6 అక్షరాల్లో ఆయనకి 18 వచ్చింది. వాళ్ళ ప్రొఫెషన్లో వాళ్ళు చూడండి ఎంత వాళ్ళు డెవలప్మెంట్కి వెళ్ళారు,
వాళ్ళ ఫీల్డ్లో వాళ్ళు ఒక లెజెండ్స్ అయిపోయారు. ఒక సచిన్ గారు కావచ్చు, ఒక ఆయన బ్యాటింగ్ తప్ప క్యాప్టెన్సీ కానీ బౌలింగ్లో కానీ దేంట్లో లేదు, ఒక మంచి బ్యాట్స్మెన్. అలాగే ఒక రెహమాన్ సాబ్, ఒక మంచి మ్యూజిషియన్, ఒక మంచి సింగర్. సో ఎక్కడ కానీ బ్యాడ్ నెంబర్స్ అని ఏమి ఉండవండి, అన్నీ గుడ్ నెంబర్సే. అది మనకు తెలియాల్సింది ఏంటంటే ఏ సంఖ్యని ఏ సంఖ్యతో కలిపితే ఎలాంటి సంఖ్య బలం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ బాలీవుడ్లో 27 సంఖ్య అనేది అజయ్ దేవగన్ గారి పేరులో ఒక ఏ తీసేసి 9 అక్షరాల్లో 27 నెంబర్ తీసుకొచ్చారు. అంతకుముందు 10 అక్షరాలలో ఒకటి సంఖ్య ఉండేది, ఆ ఒక ఏ తీయటం వల్ల 27లోకి వచ్చారు. ఒక మంచి ప్రొడ్యూసర్గా మారారు ఆయన, ఫిజికల్గా కూడా మంచిగా. ఇప్పుడు మీరు చూడవచ్చు అప్పుడు అజయ్ దేవగన్ ఎలా ఉన్నారు, ఇప్పుడు అజయ్ దేవగన్ ఎలా ఉన్నారు. సో అలాగే 11 అక్షరాల్లో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఇలా పొలిటీషియన్స్ పేరు కూడా ఉన్నాయి 11 అక్షరాల్లో. ఒక హీరోకి అయితే 9 అక్షరాలు, ఒక పొలిటీషియన్కి అయితే 11 అక్షరాలు. ఎందుకు గురుగారు 11 అక్షరాలు ఎందుకు, 11 అక్షరాల్లో ఎందుకు రావాలి? ఎన్టీ రామారావు గారు అంటే 9 అక్షరాలు 2 సంఖ్య కూడా ఉంది. సో ఇక్కడ అన్నీ కొన్ని కాంబినేషన్స్ ఉంటాయండి. ఒక ఫిలిం ఇండస్ట్రీలో ఒక హీరోకి ఏంటంటే ఫిజికల్ వర్క్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కుజుడిలో కుజుడిని తీసుకొస్తాం. అదే మనకి ఒక పొలిటీషియన్కి ఏమవుతుంది, ఆలోచన కావాలి, అధికారం కావాలి, వాక్ చాతుర్యం కావాలి, ఆలోచన కావాలి, ఏం మాట్లాడుతున్నాం అనేది. అక్కడ చంద్రుడు ఏం చేస్తాడు, ఒక శాంతమైన ప్రశాంతమైన ఆలోచన ఇస్తాడు. కుజుడు ఏమి ఇస్తాడు, అధికారాన్ని ఇస్తాడు. సో వీళ్ళిద్దరిని కలిపే వాళ్ళు ఒక వాక్ చాతుర్యంతో పబ్లిక్ని అట్రాక్ట్ చేసుకుంటారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే కానీ వాళ్ళకు ఒక పాజిటివ్ ఆరా అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ అండి. సో ఈ 9, 18, 27 తేదీలు పుట్టిన వాళ్ళకి 2021 ఎలా ఉండబోతుంది అంటే, తప్పకుండా ఇక్కడ ఫైనాన్షియల్గా కొంచెం మనం ఎక్స్పెక్ట్ చేసింది అంత రీచ్ కాకపోవచ్చు. ఇక్కడ ఈ 2021లో ఈ డేట్లో పుట్టిన వాళ్ళు మినిమం 45-50% మాత్రం గెయిన్ అవుతాం. దాంతోపాటు ఇక్కడ మనం జాగ్రత్త తీసుకోవాల్సింది ఏంటంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకొని రాంగ్ టైం రాంగ్ ప్లేస్ ఉండకూడదు. లీగల్గా ఏమన్నా సరే కానీ మనకి కొన్ని ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు ఈ డేట్లో పుట్టిన వారికి, అంటే 9, 18, 22. ఆల్రెడీ కోపం అనేది ఎక్కువగా ఉంటుంది, ఈ కుజ సంఖ్యలో పుడితేనే ఇంకా కోపం ఉంటుంది. ఇంకా అది ఆగస్టులో పుట్టారా లేదంటే జనవరిలో పుట్టారా ఇంకా కోపం ఎక్కువ ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త ఉండాలి. రాంగ్ టైం ప్లేస్ మనకు కొంచెం ఫ్రెండ్స్ సర్కిల్లో తిరిగేటప్పుడు జాగ్రత్త. అన్నెసెసరీగా మీ మీద ఏదైనా బ్లేమ్స్ పడే ఈ 2021లో అవకాశం ఉంటుంది. అలాగే జాబ్ పరంగా మనకి ఎక్కడైనా జాబ్ రావాలి, అక్కడ ఏదైనా మనం కొంచెం ఫైనాన్షియల్గా ఏదైనా మనం మాట్లాడుతున్నాము అంటే అక్కడ కూడా కొంచెం జాగ్రత్త ఉండండి. అంటే కన్సల్టెన్సీస్ బ్యూరో ద్వారా మనం అబ్రాడ్ వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా అక్కడ కూడా కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశాలు మనకు ఎక్కువగా కనపడుతున్నాయి ఈ డేట్లో పుట్టిన వాళ్ళకి. కాబట్టి అది కూడా ఒక జాగ్రత్త తీసుకోండి. బ్రదర్స్లలో రిలేషన్స్లో కొంచెం మనకి తేదీలు పుట్టిన వాళ్ళకి రిలేటివ్స్లో కొంచెం ఇబ్బందులు. ఫైనాన్షియల్గా కొంచెం బాగున్నప్పటికీ మీ సర్కిల్ కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువ ఈ డేట్లో పుట్టిన వాళ్ళకి. మరి ఏం చేయాలి గురుగారు అనుకుంటే, 9, 18, 27 తారీఖులో పుట్టిన వాళ్ళు మీరు జనవరిలో అమావాస్య వెళ్ళిన తర్వాత మొదటి సోమవారం రోజు ఎక్కడైనా సరే కానీ కొన్ని బాస్మతి రైస్ తీసుకొని మీ చేతిలో కుడి చేతిలో పట్టుకొని మీ మనసులోని కోరిక కోరుకోండి. నాకంతా ఈ 2021లో ఎలాంటి దోషాలు ఉండకూడదు, నాకు అన్నిట్లోనూ నాకు సక్సెస్ ఉండాలి, నేను ఏ కార్యం తలపెట్టినా బాగుండాలి, నాకు రిలేషన్లో ఫ్యామిలీ ఫైనాన్షియల్ ఎవ్రీథింగ్ నాకు బాగుండాలి అని చెప్పి కోరుకొని ఆ బియ్యాన్ని పారుతున్న నీళ్ళల్లో వదిలేసేయండి. ఏ మనకి శుక్లపక్షంలో వచ్చే అంటే అమావాస్య అయిపోయిన తర్వాత మొదటి సోమవారం, ఏ సోమవారం అయినా పర్లేదు. దాంతోపాటు మనం ఇక్కడ చేయవలసింది ఏంటి అంటే ప్రతిరోజు మీరు తిలకం ధారణ చేసేటప్పుడు మీరు ఏం చేయండి అంటే కుంకుమ అష్టగంధము దాంట్లో ఒక 7 చుక్కలు తేనె వేయండి. కుంకుమ అష్టగంధము ఒక 7 చుక్కలు తేనె వేసి దాన్ని కపిలగో పాలతో కలుపుకొని ప్రతిరోజు కూడా మీకు దానిమ్మ చెట్టు మీకు దగ్గరలో ఉంటే ఆ యొక్క దానిమ్మ చెట్టు కొమ్మని తీసుకొని దాన్ని మనం ఈ యొక్క తిలకాన్ని మిక్స్ చేసి ఆ దానిమ్మ చెట్టు కొమ్మతోటి ప్రతిరోజు కూడా మీ నుదుటి మీద ధారణ చేసుకోండి. అలాగే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు కనీసం మీ జోబులో ఒక 2 లవంగాలు పెట్టుకోండి. మీరు ఇంటికి రిటర్న్ వచ్చేటప్పుడు ఎక్కడైనా సరే కానీ మధ్యదారిలో ఇంటికి దగ్గరలో ఉన్నప్పుడు సాయంత్రం అది పడేసేయండి. దాంతోపాటు అమావాస్యకు ఒక రోజు ముందు మీరు ఏం చేయాలంటే ఒక ఎరుపు రంగు దారం తీసుకొని ఒక 7 ఇలాచీలు దానికి కట్టండి. ఎరుపు రంగు దారానికి ఒక 7 ఇలాచీలు కట్టి గణపతికి సమర్పించండి. ఈ కార్యాలయంలో నాకు 2021 అంటే బుధుడు ఇక్కడ, బుధుడు ఇక్కడ, కుజుడు కొంచెం, వీళ్ళిద్దరిలో కొంచెం అన్బ్యాలెన్సింగ్ ఉంటుంది. సో ఇక్కడ నేను ఏ పని తలపెట్టినా నేను ఇప్పుడు ముందు ఏ కార్యమైనా సరే కానీ నాకు సక్సెస్ ఉండాలి అని చెప్పి కోరుకొని ఆ మాల అనేది గణపతికి అమావాస్య ఒక రోజు ముందు ఎర్రదారం మన చేతి కట్టుకునే దారానికి ఒక 7 ఇలాచీలు కట్టి ఆయనకి సమర్పించండి. సమర్పించిన తర్వాత అమావాస్య తెల్లారి ఒకరోజు ముందేసాం, ఆ రోజు ఉంటుంది అమావాస్య రోజు ఉంటుంది, అమావాస్య తెల్లారి ఆ మాల తీయాలి. తీసేసి ఆ ఇలాచీలు మొత్తం పక్కకి తీసేసి ఆ ముళ్ళు అలాగే ఉండాలి. 7 ముళ్ళు కాదు, ఇలాచీలు బయటికి తీసేయాలి, ఆ 7 ముళ్ళు ఇలా లాగేసేయాలి అంతే. ముడి ఇప్పకూడదు
ఇప్పుడు మనం ముడి వేస్తాం కదా, ముడి ఇప్పకుండా ఆ ఇలాచీని ఇలా లాగేసి ఆ ముడిని లాగానే చేయాలి అనేసేయాలి. ఆ ఇలాచీలు ఎక్కడైనా సరే కానీ రావి చెట్టు దగ్గర కానీ మర్రి చెట్టు దగ్గర కానీ తీసుకెళ్ళి భూస్థాపితం చేయండి. ఈ ఏదైతే మనకు దారం ఉందో అది కుడి చేయి కట్టుకోండి. ఇది కనీసం మీరు 3 అమావాస్యలకు ఒకసారి మార్చుకుంటే చాలా అద్భుతంగా 2021లో మొత్తం కూడా మీకు అదృష్టం తోడవుతుంది. ఆ ఇలాచీలు ఎక్కడైనా రావి చెట్టు దగ్గర కానీ మర్రి చెట్టు దగ్గర కానీ భూస్థాపితం చేసేయాలి. అది ఏ డైరెక్షన్లోనూ పెట్టవచ్చు, ఈస్ట్ నార్త్ సౌత్ వెస్ట్ ఎక్కడైనా పెట్టినా నో ప్రాబ్లం. సో ఇది మనం చెప్పింది ఏంటిది, యాజ్ పర్ నెంబర్స్ కాంబినేషన్ ఇయర్ వైజ్గా ఇయర్ని కన్సిడర్ చేసుకుంటూ ఏ నెంబర్స్ వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి రెమెడీ చేస్తే మనకు బాగుంటుందని మనం చెప్పాము. రాశి ఫలాలు కాదండి, ఇది నేను చెప్పేది 100% నేను రీసెర్చ్ చేసిన సబ్జెక్టు కాబట్టి ఇది నేను చెప్పాను. ఈ రెమెడీస్ చేసి చూడండి, 2021 స్టార్ట్ అయిన తర్వాత మీకే తెలుస్తుంది అమిత్రాజు ఏం చెప్పాడు. తప్పకుండా కరోనా నుంచి కూడా మనం కోలుకుంటాం, ఫైనాన్షియల్ కూడా 100% మనం గెటిన్ అవుతాం. సో 2021 చాలా అదృష్టాన్ని మనకు తీసుకొస్తుంది. సో ప్రిపేర్ ఫర్ 2021. ఇక్కడ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం కదా, ఎరుపు రంగులో ఉన్నవి మనకి ఇక్కడ పిల్లిమాయ, అంటే నల్ల పిల్లిమాయ. ఇది మనం ఈ అమావాస్య రోజు అమ్మవారి యొక్క హోమం చేసి, ఎందుకంటే ఇప్పుడు కరోనా వైరస్ ద్వారా ఎవరిని మనం ఇక్కడ హోమంలోకి పాల్గొనేటట్టు లేదు కాబట్టి మనమే వీటిని అభిమంత్రించి ఒక 41 రోజు మనం అభిమంత్రించి అమ్మవారి చండీ హోమం చేసి ఈ యొక్క పిల్లిమాయలనే అందుబాటులో ఉన్నాయండి. ఇది శత్రువాద నివారణకు కావచ్చు, మంచి మంచి పొలిటీషియన్స్ ప్రొడ్యూసర్స్ శత్రుబాధ నివారణ జరగాలి, ధనప్రాప్తి కలగాలి, ఆగిన డబ్బులు రావాలి, ఇలాంటి ఎలాంటి సమస్యలు ఉన్నా అధికార ప్రాప్తి కావాలి, మనం ఏ పని తలపెట్టినా తిరిగి ఉండకూడదు అనుకున్న వారు ఈ యొక్క పిల్లిమాయని స్థాపన చేసుకోవచ్చు. వీటిలో ఈ యొక్క పిల్లిమాయ గురించి రావణ సంహిత, బృహు సంహిత, కాళికితాబ్, దాల్ కితాబ్ ఈ యొక్క గ్రంథాలలో ఉత్తర భారతదేశాలలో ఎన్నో గ్రంథాలలో దీని గురించి వివరణ ఉంది. ఆ యొక్క గ్రంథాలు మనం సేకరించి వాటిలో ఉన్న పూర్తి విధి విధానాన్ని మనం అనుసరించి ఈ యొక్క పిల్లిమాయను అభిమంత్రించడం జరిగింది. చాలా అద్భుతమైన ఫలితాలు మనం ఈ యొక్క పిల్లిమాయను స్థాపన చేసుకున్న రోజు నుంచే మనం చూడొచ్చండి. ఇది కూడా లిమిటెడ్ స్టాక్ అందుబాటులో ఉంది కాబట్టి ఈ యొక్క పిల్లిమాయను బుక్ చేసుకోవచ్చు. మీకు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి మా ఆఫీస్ అసిస్టెంట్ ఉంటారు, వాళ్ళతోటి దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇది మనం 41 రోజు అభిమంత్రించి చండీ హోమంలో పెట్టి బంధనం చేస్తాము. ఎప్పుడైతే మీరు ఆర్డర్ చేస్తారో మీ పేరు మీద 11 రోజులు అభిమంత్రించి ఇస్తాము. సో ఈ యొక్క బుకింగ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయండి, చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది. మీకు కావాలి అనుకుంటే ఈ యొక్క స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చండి. నమస్తే. అలాగే ఇంకో అద్భుతమైన ప్రోడక్ట్ ఏంటంటే రెడ్ బాక్స్ జనాధన ఆకర్షణ కిట్టు. జనాకర్షణ కావాలి, ధనాకర్షణ కావాలి వ్యాపారస్తులకు. ముఖ్యంగా ఏంటంటే ఇది వ్యాపారస్తులకి. పిల్లిమా ఏంటంటే ఒక బిజినెస్ టైకోన్స్, పొలిటీషియన్స్, ప్రొడ్యూసర్స్ వాళ్ళ లెవెల్లో పెట్టుకోవచ్చు. ఇదేంటంటే చిన్నమట్టు వ్యాపారస్తులు కానివ్వండి జనాధన ఆకర్షణ కిట్ అనేది పెట్టుకోవచ్చు. చిన్నమట్టుకు తాంత్రిక పీడలు, షాప్ ముందు ఏదో ఒకటి పడేయటము, ఇలాంటివి చేస్తుంటారు, ఇంటి ముందు ఏదో పడేయటం, అలాంటి టైంలో ఏంటంటే జనాకర్షణ, ధనాకర్షణ, కొంచెం తాంత్రిక పీడ వెళ్ళిపోవాలి గురుగారు, కొంచెం ఆకర్షణ శక్తి కలగాలి, అందరూ మనకు 4 ఇష్టపడి మన వ్యాపారంలో అభివృద్ధి జరగాలి, ఏ పని తలపెట్టినా వ్యాపారంలో సక్సెస్ ఉండాలి అనుకున్న వారు ఎవరైనా జనధన ఆకర్షణ కిట్ అనేది మీ ఇంట్లో స్థాపించుకోవచ్చు. దాంట్లో ఏం ప్రొడక్ట్స్ వస్తాయో పక్కన మీకు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంది. అలాగే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం అనేది ఎవరైనా స్థాపించుకోవచ్చు అండి. దీంట్లో సంపూర్ణ కార్యసిద్ధి యంత్రంలో గణపతి యంత్రం, లక్ష్మీ గణపతి యంత్రం, వాస్తు నివారణ దోష యంత్రం, వ్యాపార వృద్ధి యంత్రం, లక్ష్మీ యంత్రం అనేవి ఇలా దాదాపు 13 రకాల యంత్రాలు ఉంటాయి. ఈ యంత్రం అనేది మీకు వితౌట్ ఫ్రేమ్ వస్తుంది, ఫ్రేమ్ మీరు కట్టించుకోవాలి. దీని గురించి వివరాలు కావాలనుకున్న ఎవరైనా సరే కానీ సంస్థకి మీకు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. అలాగే టైం మీకు ఏదైతే టైం ఇచ్చారో ఆ టైంలో మాత్రమే కాల్ చేయండి, ఎందుకంటే ఆ టైం దాటింది అంటే ఆటోమేటిక్గా ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతాయి. నమస్కారం, నా పేరు బాలాజీ, నేను కాచిగూడ నుంచి వచ్చాను. నేను ఈ గురుగారి దగ్గర రావడం ఎన్నో నాకు సమస్యలు ఉండే, ఆ సమస్యల నుంచి నాకు విముక్తి ఈ సమయంలో ఎవరు ఇస్తారు అనే రైట్ పర్సన్ గురుగారిని ఎన్నుకోవడం కోసం నేను ఈ గురుగారి దగ్గర రావడం జరిగింది. ఎప్పుడైతే ఈ గురుగారి దగ్గర రావడం జరిగిందో రత్నం అనేది ఒకటి ఇచ్చారు నాకు, ఈ పెండెంట్ రూపంలో వేసుకోమంటే అది నేను ధరించాను. చాలా అద్భుతంగా ఉంది. బిజినెస్ మ్యాన్ని నేను, నా బిజినెస్లో నాకు అభివృద్ధి రావాలి నేను గురుగారిని అడగడం జరిగింది. గురుగారు నాకు ఈ రెడ్ బాక్స్ ఇచ్చారు. ఎప్పుడైతే ఈ రెడ్ బాక్స్ నేను తీసుకెళ్ళి నా ఇంట్లో స్థాపన చేసుకున్నానో అప్పటి నుంచి నా బిజినెస్లో చాలా వృద్ధి జరిగింది. ఫైనాన్షియల్గా నేను చాలా అద్భుతంగా నాకు నా లైఫ్ గడుస్తుంది ఇప్పుడు. అయితే నేను గురుగారి దగ్గర మళ్ళీ ఈరోజు రావడం జరిగింది. ఈరోజు ఏంటంటే పిల్లి మాయ మరియు గురుగింజల మాల మరియు ఈ సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం
ఇది గురుగారు ఇచ్చారు నమ్మకం ఎలా కలిగిందంటే ఎప్పుడైతే ఈ రెడ్ బాక్స్ తీసుకెళ్ళానో ఎప్పుడైతే నాకు బిజినెస్ లో మంచిగా అభివృద్ధి ఉందో ఇది కూడా తీసుకెళ్తే ఇంకా ఆటంకాలు లేకుండా లైఫ్ బాగుంటుందని గురుగారి మీద సంపూర్ణ నమ్మకంతో నేను ఇది తీసుకెళ్తున్నాను. నా లైఫ్ చాలా అద్భుతంగా ఉంది. ఎన్నో సమస్యల నుంచి నేను బయటపడ్డాను. హెల్త్ వైజ్ గా, వెల్త్ వైజ్ గా, ఫినాన్షియల్ గా చాలా బాగున్నాను. నాకు జరిగిన ఈ అనుభవం నేను ఫ్రెండ్స్ లో షేర్ చేశాను. వాళ్ళని కూడా తీసుకురావడం జరిగింది. వాళ్ళకు కూడా గురుగారు మంచి రెమెడీస్ ఇచ్చారు. అందరూ నేను తీసుకొచ్చిన గురుగారి దగ్గర తీసుకొచ్చిన వాళ్ళందరూ తప్పకుండా వాళ్ళ సమస్య నుంచి బయటపడ్డారు. కాబట్టి నేనైతే మంచి రైట్ గురుని ఎన్నుకున్నానని నేను ఆయన కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చాను. నమస్కారం అండి, నా పేరు మణికంఠ. నేను వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో ఉంటాను. నాది బీటెక్ అయిపోయి 2 సంవత్సరాలు అయింది. నేను హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ వచ్చి జాబ్ సెర్చ్ చేస్తున్నాను. ఇంతవరకు నాకు కాల్స్ వచ్చినాయి కానీ ఎప్పుడు ఆఫీస్ గేట్ దాకా, అంటే రిఫరెన్స్ ఇచ్చేవారు కూడా ఉంటారు కానీ రిఫరెన్స్ ఇచ్చే ఆ టైంకి వెళ్ళేదానికి జాబ్ రాదు. చాలా వరకు కాల్స్ వచ్చినాయి, చాలా వరకు జాబ్ లాస్ అయ్యాను, ఎన్నో అయిపోయినాయి. ఒక కంపెనీలో చేశాను, మిస్ అయ్యింది, చాలా వరకు పోయినాయి. ఇలాగా ఏంటి అని ఆలోచిస్తుంటే మా ఫ్రెండ్స్ వచ్చారు. ఇలాగ గురువు గారు, ఒక గురువు గారు ఉన్నారు, చెప్పాను చేస్తే బాగుండిద్ది, ఇలాగ రెమెడీస్ చెప్తారు, చిన్న 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 రెమెడీస్ అని చెప్పారు. కానీ నేను ఎలాంటి ఏమీ నమ్మలేదు ఇంతవరకు ఎప్పుడు. సో ఒకసారి వెళ్ళి కలుద్దాం, ఏదన్నా అవ్వచ్చు అవ్వకపోవచ్చు, ఏదన్నా అవ్వచ్చు కానీ చూద్దాం అనుకుని చిన్న గురువు గారి దగ్గరికి వచ్చాను. చిన్న చిన్న రెమెడీస్ చెప్పారు, ఇలాగ పెండెంట్ ఒకటి ఇచ్చారు. ఈ పెండెంట్ వేసిన తర్వాత జాబ్ సక్సెస్ఫుల్గా సాధించాను. కంపెనీలో గ్రోత్ బాగుంది, నాకు బెస్ట్ అవార్డ్స్ కింద వస్తున్నాయి. మామూలుగా అంటే టీఎల్స్ మెచ్చుకోవడం ఇలాంటివి జరుగుతున్నాయి. ఆల్రెడీ వచ్చాను, ఇంతకుముందు పెండెంట్ తీసుకొని ఎంతో సక్సెస్ సాధించాను. ఇంకా సక్సెస్ సాధించాలంటే గురువు గారు రెడ్ బాక్స్ ఇంట్లో స్థాపించమని చెప్పారు. ఇది స్థాపిస్తే ఇంకా మంచి గ్రోత్ వస్తుందని చెప్పారు. కాబట్టి ఇంకా గ్రోత్ సాధిద్దామని కోసం వచ్చాను ఈరోజు. ఈ రెడ్ బాక్స్ తీసుకున్నారు, ఆల్రెడీ గురువు గారు ఇచ్చి పూజ చేసి మాకు ఇచ్చారు. ఇలాగ గురువు గారి దగ్గర తీసుకోవడం, ఇలా స్థాపించి ఇంకా బాగా గ్రోత్ సాధిస్తారని నమ్మకం ఉంది. భవిష్క్రియ ఛానల్ ద్వారా గురువు గారు పరిచయమయ్యారు కాబట్టి భవిష్క్రియ ఛానల్కి, గురువు గారికి హృదయపూర్వక నమస్కారం. ఇంకా నాలాగా ఎంతో బాధ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న స్టూడెంట్స్కి కానీ ఎవరైనా కానీ గ్రోత్ సాధిద్దాం అనుకుంటే గురువు గారిని ఒకసారి కలవండి. మీకు తప్పకుండా శుభం జరుగుతుందని నా నమ్మకం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా భవిష్యక్రియ ఛానల్ ఇప్పటిదాకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ గుర్తుంటుంది, ప్రెస్ చేసి యాక్టివేట్ చేసినట్టయితే ప్రతిరోజు వీడియోలు అతి శీఘ్రంగా మీకు చేరుతాయి. సర్వే జనసుఖ్నభవంతు, ఓం నమః శివాయ్.